ఇటువంటి నాలుకను ఇచ్చాడు మనకు పరమాత్ముడు. అందుకని ఈ మంచి మాటలే మాట్లాడండి అని అర్థం. ఇక్కడ చెడ్డది మాట్లాడొద్దండి, అబద్ధాలు ఆడొద్దండి అని అర్థం. మనమంతా ఎప్పుడూ అబద్ధాలే ఆడతాం, అంతా మనకే తెలిసింది అనుకుంటాం. అంతా మాకు తప్పితే ఇంకెవరికి తెలీదు, నాకే సత్యం అంతా తెలుసు, నా కుట్రత్తు నాకు తెలుసు, మిగతా వాళ్ళదందరిది అబద్ధమే, మిగతా వాళ్ళదందరికి కూడా చెప్పేదంతా సరిగా లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అంతా నాదేనే, ఏమీ లేదు, నేను చెప్పిందే కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అనేవాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా కోటు నువ్వు అబద్ధాలు ఆడద్దు, మోసం చేయొద్దు, నొప్పి పెట్టద్దు అని అర్థం. ఇంకోటి చాలామందికి మనం మన పని చేసేసుకొని నొప్పి పెడతాం, మన పని అయిన తర్వాత వాళ్ళని దూరం చేసేస్తాం, అది కూడా సరిగా లేదు. మరి మోస చింతనతో నువ్వు ఉండొద్దు అని కూడా అర్థమవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ నువ్వు ఇవ్వద్దు, చెడ్డది ఇవ్వద్దు, చెడ్డది నువ్వు పడద్దు అనే విధంగా కూడా అర్థమవుతుంది. మనం చెడ్డదిస్తే మనకు చెడ్డదిస్తారు. ఇప్పుడు బాలు ఉందనుకోండి, బాలు గోడకు వేస్తే ఏమవుతుంది, అది వాపస్ మన మీదే వస్తుంది అది. సో దీని అర్థం అట్లా, విశేష అర్థం అట్లా అవుతుంది. ప్రపంచంలో అన్ని కష్టాలని కూడా భరించు, ఆ కష్టంలోనే నీకు పాఠం ఉంటుంది అనేది వస్తుంది. ఇంకొకరి మీద చాడీ చెప్పద్దు, ఇంకొకరి మీద నువ్వు చేసిన తప్పుని ఇంకొకరి మీద వేయొద్దు అనేది కూడా ఉంటుంది. ఇది మనం కాచుకో ఉంటాం, మనం చేసిన తప్పు ఇంకొకరి మీద వెళ్ళటానికి, వాళ్ళ నుంచి నేను చేశాను, వాళ్ళు చెప్తే నేను చేశాను, నాకేం తెలీదు అనే విధంగా కూడా ఉంటారు. ఈ భజన అర్థం అదే. మనము మంచిది పోషించము, చెడ్డదే పోషిస్తాం. అంటే చెడ్డదానికి తొందరగా మనం రియాక్ట్ అవుతాం, చెడ్డదానికి మంచిదానికి కాము. ఎప్పుడైనా మంచిది ఎవరైనా చెప్తుంటే అది జరగలేదు అంటాం. తర్వాత క్రోధంతో అంటే కోపంతో ఎప్పుడు ఉండద్దు, కోపంతో చూడొద్దు, కోపాన్ని తెచ్చుకోవద్దు, కోపంతో ఉండొద్దు, కోపం తెచ్చుకోవద్దు. ఇంకా విశేషంగా చెప్తూ ఉంటే దాని అప్పులు తెచ్చుకోవద్దు, ఇవన్నీ ఉన్నాయి వేరే, దీనికి విశేష అర్థం అవంతా అక్కర్లేదు. అట్లా నువ్వు అబద్ధాలతో ప్రపంచాన్ని మోసగించవద్దు, నిన్ను మోసపోవద్దు అని కూడా ఉంది. ఇంకొకరికి పీడ ఇవ్వద్దు. చాలామంది శాడిస్ట్గా తయారవుతున్నారు ఈ మధ్యలో, అది కాకూడదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి తక్షణం మందులు తీసుకోవాలి, వాళ్ళు తక్షణం అడ్మిట్ కావాలి, సైకిస్ట్ దగ్గర చూపించాలి వాళ్ళు. అటువంటి శాడిస్ట్ మనస్సు ఎవరికి ఉందో వాళ్ళే కనిపెట్టుకోవాలి, నాకెందుకు ఇట్లా అవుతుంది నా మనస్సు అని. వాళ్ళ సరిపోవాలంటే సైకిస్ట్ దగ్గర వెళ్ళి నువ్వు సరి చేసుకోవాలి, నీ పద్ధతులంతా మార్చుకోవాలి. నువ్వు మార్చుకుంటేనే నీకు మంచిది, ఒకే పద్ధతిగా ఉండకూడదు. ఇప్పుడు అహంకారం అంటే మామూలుగా ఎర్రవి కాదు, అది కాదు అహంకారం. తెలిసి చేయకపోవటం కూడా అహంకారమే. వాళ్ళు చేస్తుండేది తప్పు, నేను చేసేదే అనేది కూడా అహంకారమే. అహంకారానికి చాలా అర్థాలు నేను చెప్తాను, దండిగా ఉన్నాయి అహంకారం.
ఇప్పుడు నేను చాలా ప్రేమగా నీ దగ్గర ఎవరైనా వచ్చి ఏమని ఇస్తుంటే నాకు వద్దండి, అది కూడా అహంకారమే. అహంకారాలకు చాలా పదాలు ఉన్నాయి దండిగా. మనం ఒకే అహంకారం అనుకున్నాం, తప్పది. రిజెక్ట్ చేయటం అహంకారమే, నా మాటనే సరి అని చెప్పటం అహంకారమే. నాకెందుకులే వచ్చింది, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారులే, మాకెందుకులే, నేను నేనుగా ఉంటాను అనేది కూడా అహంకారమే, అది కూడా అహంకారమే. సో అహంకారానికి దండిగా ఉన్నాయి. చాలామంది నీకు అహంకారం ఉందంటే నాకు లేదు అహంకారం అంటారు. నీ స్వభావానికి నువ్వు అహంకారం తెచ్చుకుంటావు అని అర్థం. నీ స్వభావాన్ని సరి చేసుకోని అర్థం. అక్కడ ఇంకొకరికి బాధ పెట్టద్దు, ఇంకొకరిని కించపరచద్దు. ఈ భజన చాలా చెప్తున్నది కంఠమాల. ఇంకొక విధంగా కూడా మన కంఠంలో వేసుకునేటువంటి మాలలాగా ఉండాలా స్వామి యొక్క నామాన్ని అని కూడా. సుఖంలో నువ్వు అహంకారం పడద్దు. చలకాయ నహి, సుఖంలో నువ్వు అహంకారం పడద్దు. నీకు మరి ఇది కూడా ఉంది, అహంకారం అంటే నాకు చాలా ఉంది కదా, అది కూడా అహంకారమే. అక్కడ అహంకారానికి చాలా చాలా ఉన్నాయి వేదాంతంలో. మనం ఒకటే అనుకున్నాం అహంకారం అంటే, ఒకే అర్థం అనుకున్నాం. చాలా అర్థాలు ఉన్నాయి అహంకారం. ఓ ఇదే నేను విన్నాను, అప్పుడే విన్నాను కదా అనటం కూడా ఒక అహంకారమే. ఇప్పుడు ఎవరు ఏమో తెచ్చి పెడతారు, నేను తిన్నానండి నాకు వద్దండి అనటం కూడా అహంకారమే. అది చెప్పే విధానంలో చెప్పాలి వాళ్ళకి. ప్రేమగా తీసుకొచ్చారు, ఇది నేను నాకు ఇష్టం లేదండి, నాకు అది అయ్యే ఆరోగ్యానికి సరిగా లేదండి అనకూడదు. అది అహంకారమే. వాళ్ళకి తినమని నేను చెప్పలే, నువ్వు తినద్దు, చెప్పే విధానంతో చెప్పాలి వాళ్ళకి. సుఖంలో నువ్వు విర్రవీగద్దు, దుఃఖంలో నువ్వు ఏడ్చద్దు, ఇంకొకరిని తిట్టద్దు, నువ్వు భక్తిగా ఉండు. భక్తి బులాయ నహిహో, నువ్వు భక్తిని మర్చిపోవద్దు. నువ్వు మనం చాలామంది మర్చిపోతాం ఇది. భక్తి బులాయ నహిహో, భూలు చే మనం మర్చిపోతున్నాం. దుఃఖంలో మర్చిపోతాం, అవి ఎంత చేసినా కూడా మాకేం ప్రయోజనం లేదు, మర్చిపోతాం. సుఖంలో మర్చిపోతాం రండి, మన టైం ఉండదు కదా మనకు. అందుకని మాళాచే ఇంత అయినా కూడా నువ్వు కంఠంలో నామాన్ని చెప్తుండు. నీ తనాన్ని నువ్వు బదలాయించుకోవద్దు. నువ్వు హరిని, నువ్వు పరమాత్ముని నువ్వు ఒక విధంగా దూషించద్దు. బడాయిని నువ్వు చెప్పుకోవద్దు. పరమాత్ముడి ముందా గురువు ముందా బడాయి చెప్పుకోకూడదు అని కూడా ఉంది. హరిహరానంద అనేటువంటి మహాత్ముడు ఈ పాటను ఆయన రాసి మనకు ఇచ్చారు. మనం అప్పుడప్పుడు మేము పాడుకుంటూ ఉంటాం. ఈ బ్రహ్మానంద హరిహరానంద అనే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు. వీళ్ళందరూ కూడా మహాత్ములు. త్యాగరాజ స్వామిలాగా, మనలాగా త్యాగరాజ స్వామి, వేమన యోగి ఇట ఉన్నారు కదా, ఆ విధంగా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు, దత్తభక్తులు వీళ్ళంతా కూడా. ఆయన పాట పాడుకోమని వెళ్ళేది తెల్లవారుజామున 5 గంటలకు పల్లెల్లో, ఊరికే పాడుకొని వెళుతూ ఉంటారు. అంత టింగ్ 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 అని వినిపిస్తారు. ఇప్పుడు 5 గంటకు లేచి వాళ్ళు మనం వింటాం. సో అది అటువంటి సౌఖ్యం ఇండియాలోనే ఉంది కానీ వేరే చోట లేదు మనకు.
వేరే చోట మనం టేప్ పెట్టుకోవాలంతే, టెలిఫోన్ పెట్టుకోవాలంతే, కానీ అటువంటి సుఖం మనకు లేదు. మాళాచే కంఠమా, నీ ఎప్పుడు కూడా నీ కంఠంలో నీ నాలుకలో నువ్వు హరిహరని గురువుని దత్తుణ్ణి హరిహర నందకహే ఆయన చెప్తున్నాడు. హరిహర నందకహే హరిహర నందకహే సత్యనే భులాయ నహి హరిహర నందకహే సత్యనే భులాయ నహి నందనే విసరాయ నహి మాళాచే కంఠమా మాళాచే కంఠమా